ఆంధ్రప్రదేశ్లో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది ప్రముఖ యాస్ట్రో న్యూమరోగ్రాఫలజిస్ట్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారు సార్ చూస్తున్నాం రసవత్తర పోరు కనిపిస్తుంది అందరిలో ఆసక్తి ఉంది ముఖ్యంగా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు అటు పార్లమెంట్లో ఇరవై ఐదుకి ఇరవై సీట్లు రాబోతున్నాయి అంటున్నారు మీరు సంఖ్యా సంఖ్యాశాస్త్రపరంగా మీరు ఎక్స్పర్ట్గా ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ అన్నీ కూడా జ్యోతిష్యం ప్రకారంగా పనిచేస్తుంది న్యూమరాలజీ ప్రకారంగా పనిచేస్తుంది గ్రాఫాలజీ ప్రకారంగా పనిచేస్తుంది మూడు జ్యోతిష్య ప్రకారంగా చూస్తే జగన్ గారికి జాతకములో శని భగవానుడు వృషభ రాశిలో ఉన్నాడు వృషభ రాశిలో ఉండటం వలన ఆ వృషభ రాశిలోకి మొన్న మే ఫస్ట్న జ గురు గురు వచ్చాడు ఎప్పుడైనా కానీ శని మీదకి గురువు వచ్చిన గురువు మీదకి శని వచ్చినా చాలా జీవితంలో చాలా బాగా జరుగుతుంది అంటే అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ విల్ గెట్ ప్రమోషన్ లైక్ దట్ ఇప్పుడు జగన్ గారి వృషభ రాశిలో ఉన్న శని భగవానుడి మీదకి గురువు వచ్చాడు అది మంచి ప్లస్ పాయింట్ చాలామంది ఏమనుకుంటారంటే అయింది మిథున రాశి కాబట్టి పన్నెండింట్లో గురువు అంత మంచిది కాదు అనుకుంటారు అలా కాదు అదీ కాక ఆయన గారిది కన్యా లగ్నం లగ్నాన్ని గురువు చూడటం కూడా చాలా మంచిది ఇది జ్యోతిష్యపరంగా రెండోది రెండవది న్యూమరాలజీ ప్రకారంగా తీసుకుంటే ఆయన గారి డేటు ట్వంటీ వన్ ట్వెల్వ్ నైన్టీన్ సెవెంటీ టూ మనకి పర్సనల్ ఇయర్ నెంబర్ అని ఒకటి తీసుకుంటాం పర్సనల్ ఇయర్ నెంబరు తీసుకునేటప్పుడు పర్సనల్ ఆ ఏ సంవత్సరంలో పుట్టారనేది తీసే వద్దు అక్కర్లేదు ఇప్పుడు ఆయనకి ట్వంటీ వన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఆరు అంటే ఇంకా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ తీసుకుందామంటే ఇంకా రాలేదు కాబట్టి పాతదే నడుస్తుంది కాబట్టి సెవెన్ నెంబర్ తీసుకోవాలి తీసుకుంటే థర్టీన్ నెంబర్ వస్తుంది అంటే పర్సన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ వస్తుంది అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ ఫోర్ వస్తుంది ఎవరికైనా నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎప్పుడైనా పర్సనల్ నెంబర్ ఒకటి నాలుగు ఎనిమిది వచ్చినప్పుడు తప్పకుండా విజయం వస్తుంది అంటే తక్కిన డేటా పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చిన వాళ్ళు కూడా గెలుస్తారు కదా కానీ ఇది మాత్రం థంబు రూల్ వన్ ఫోర్ ఎయిట్ వచ్చినప్పుడు ఇప్పుడు జగన్ గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ ఫోర్ నడుస్తుంది ఫోర్ అనేది చాలా విజయం వస్తుంది కోర్టు వ్యాజ్యాలు గెలవటం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వటం ఇది కాంపిటీషన్ ఇలా ఈయన గారికి నెంబర్ ఫోర్ ఉంది కాబట్టి జగన్ గారికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్ అంటే ఆయన నిలబడమే కాదు ఆయన తరపున చాలామందికి ప్రచారం చేస్తారు ఆయన ఒక నాయకుడిగా చాలామందిని గెలిపించుకోవాల్సి ఉంటుంది సో బాధ్యతగా సో మరి వారందరి పరంగా కూడా ఇది దీన్ని భావించవచ్చా ఎప్పుడైనా కానీ పార్టీ నడుపుతున్నప్పుడు పార్టీ యొక్క అంటే రాజు యొక్క రాజ్యము రాజు యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది పాతకాలం పురాతన కాలంలో కూడా వర్షాలు ఎలా పడతాయి ఏం జరుగుతుంది అనేది రాజుగారి జాతకం చూసి చెప్పేవాడు ఇప్పుడు ఇది ఇది ప్రెసిడెంట్ ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తక్కిన ఎలా ఉంటుంది అనేది చెప్పచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ట్వంటీ ఫోర్ సంవత్సరం వదిలేద్దాం ట్వంటీ ఫోర్ అంటే రెండు ప్లస్ నాలుగు ఆరు ఇప్పుడు ఏడు మొన్నటిదాకా అంటే మొన్న ఏప్రిల్ వరకు ఆయనకి నెంబర్ ఫోర్ నడిచింది అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ నుంచి చూడండి ఆయన గ్రాఫ్ చాలా ఒక్కసారిగా చాలా బాగా పెరిగిపోయింది ఫోర్ రావటం వల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలిచారు తర్వాత మాములు ఎమ్మెల్సీలో కూడా మేడం ఎవరో గెలిచారు తర్వాత ఆయనకి చాలా ఒక్కసారిగా ఊపు వచ్చింది తర్వాత ఫ్రెండ్కి అవదు అవదు అనుకున్న ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది సెంట్రల్తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అందువల్ల ఆయన ఫోర్ నెంబర్ చాలా బాగా పనిచేసాయి ఇప్పుడు మొన్న ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి పర్సనల్ నెంబర్ ఫోర్ వెళ్ళిపోయి ఫైవ్ వచ్చినండి ఈ ఫైవ్ రావటం అనేది ఫోర్ అనేది చాలా బలమైనది ఫోర్ తర్వాత ఫైవ్ వచ్చింది ఫైవ్ రావటం అనేది అంత ఫైనాన్షియల్ లైఫ్ బాగుంటుంది కానీ ఈ ఇలాంటి వాటిల్లో విజయం సాధించడానికి అంత మంచి నెంబర్ కాదు కానీ మొన్నటి వరకు ఫోర్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది అందువల్ల వాళ్ళు టఫ్గా టఫ్ ఫైట్ ఇస్తారు నువ్వా నేనా రేపు కౌంటింగ్ రోజు చూసుకోండి థర్టీన్త్ చాలా ఒక ఒక దాంట్లో వీళ్ళు మెజారిటీ ఉన్నాను కానీ నెక్స్ట్ రౌండ్లో వీళ్ళు మెజార్టీ వీళ్ళు మెజారిటీ మే నెక్స్ట్ మెజార్టీ లైక్ దట్ నువ్వా నేనా నువ్వా నేనా ఎక్సే బడకర్ ఎక్ ఇద్దరికి టఫ్గా ఉంటుంది అలాగే చివరి ఎలక్షన్ డేట్ కూడా చూస్తే థర్టీన్ నెంబర్ అండి థర్టీన్ నెంబర్ ఒక ట్రిక్కీ నెంబర్ రాహు నెంబర్ ఈ రాహు నెంబరు ఉండటము టోటల్ రెస్సీ నెంబర్ కొడితే ఎనిమిది వచ్చిందండి ఆ రోజున ఎనిమిది అంటే శని భగవానుడు డొమోక్రసీ అడ్మినిస్ట్రేషన్ న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా బాగా రేపు ఎలక్షన్స్లో ఎన్ని ఈ ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ చాలా పర్ఫెక్ట్గా ఇది అవుతారు ఎలక్షన్ రోజున మాత్రం థర్టీన్ నెంబర్ ఉండటం వల్ల చాలా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ గొడవలకి నువ్వా నేనా మన పార్టీ అవతల పార్టీ అని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చూడనే చూడదు ఏ పార్టీ వాళ్ళు గొడవ చేసినా తాట తీస్తుంది ఎందుకంటే అక్కడ నెంబర్ ఎయిటీన్ ఎయిట్ ఇది నెంబర్ ఫోర్ అందువల్ల న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ చాలా ఇదిగా ఉంటుంది చాలా గొడవలు జరుగుతాయండి లెవెన్ ఫార్టీ ఫైవ్ తర్వాత గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అటు చంద్రబాబుకు మరి కూటమిలో ఇంకా ఇద్దరు రెండు పార్టీలు కూడా కలిసినాయి వాళ్ళ ప్రకారంగా చంద్రబాబుకు మరి కూటమికి ఏ విధంగా ఉండకపోదు ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన న్యూమరాలజీ ప్రకారం చాలా బాగుంది వచ్చేస్తారు ఈసారి మంచి గట్టిగా వస్తారని చెప్పి మరి వాళ్ళది కలిసినా కూడా చంద్రబాబుకు అనుకూలించదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది చూస్తేనండి పవన్ కళ్యాణ్ గారిది ఇయర్ నెంబర్ నైన్ వచ్చిందండి ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ నుంచి నైన్ అది కాక ఆయన సీట్లు అంటే ట్వంటీ వన్ సీట్స్ దాంట్లో పదకొండు మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే హార్డ్లీ ఈజ్ ఈ హ్యావింగ్ టెన్ నెంబర్ టెన్ ఆయన ప్రభావం తక్కువ అలాగే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ వాళ్ళ షేర్ తక్కువ మేజర్ షేర్ ఎవరిది తెలుగుదేశం ఆయనే చూడాలి ఆయన సిగ్నేచర్ చాలా బాగా ఉందండి కొంచెం కరెక్షన్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచర్లో బాగానే ఉంటుంది కానీ అండి ఆ వై తర్వాత జే మీద గీత ఉండదండి జే మీద మన పేరు ఎవరి పేరైనా వాళ్ళ నేమ్ షుడ్ బి డామినెంట్గా ఉండాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జే మీద గీత ఉండదు ఒక్క గీత పెట్టగలిగితే మకుటూ లేని మహారాజులాగా ఉంటాడండి నెక్స్ట్ టైం కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీని ప్రకారం టోటల్గా మీది అడిగేది అదే కదా నా ఉద్దేశం నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం చాలామంది మళ్ళీ అడుగుతుంటారు కదా నైంటీ సెవెన్ నుంచి వన్ ట్వంటీ ఫోర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైనా ఇవాళైనా జగన్మోహన్ రెడ్డి గారు జే మీద గీత పెట్టమనండి మామూలుగా ఇంకెక్కడ అఫీషియల్గా ఎక్కల ప్రైవేట్కి రాయమనండి చూడండి ఆయనలోనే చాలా ఎంత మీకు మూడు రోజులు ఉంది ఎలక్షన్స్ జే మీద గీత పెట్టండి నైంటీ సెవెన్ టు వన్ ట్వంటీ ఫోర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ముఖ్యంగా వన్ నాట్ సిక్స్ రావచ్చని అనుకుంటున్నాను వన్ ట్వంటీ ఫోర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయాయి మీ కుటుంబంలో మంచి జరుగుతున్న ఓటేయండి అని చెప్తున్నారు సో ఆయన ఆ నమ్మకం మీద నూట డెబ్బై సీట్లు వస్తాయని చెప్తున్నారు మరి మీరేమో ఖచ్చితంగా ఆ వరకు వస్తాయని చెప్తున్నారు అంటే మీరు గతంలో చెప్పినటువంటివి ఎంతవరకు నిజాలయ్యాయి మీరు ఎటువంటివి చెప్పారు ఒక్కసారి చెప్పండి మీకు ఇంతకుముందు టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేస్తూ తప్పకుండా నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను ఒక్కడనే చెప్పాను నేను ఒక్కడనే రికార్డ్స్ చేసుకోండి తర్వాత మీ సాక్షిలో హరి గారు ఇంటర్వ్యూ చేశారు ట్వంటీ థర్డ్ మే ట్వంటీ ఫోర్త్ రిజల్ట్ అప్పుడు నేను చెప్పాను ఆ అనుకునేటట్టుగా ఎలక్షన్స్ రిజల్ట్ వస్తుందండి చాలా అందరూ ఊహించినట్టుగా ఉంటుంది అని చెప్పాను తర్వాత థర్టీ ఎత్తును ప్రమాణం స్వీకారం చేస్తాడని రిజల్ట్కి ముందే చెప్పాను మీ సాక్షిలో హరి గారి ఇంటర్వ్యూ ఇప్పుడు కూడా ఉండాలనుకుంటారు హరి ఆయన ఇంటర్వ్యూలో థర్టీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేస్తారని అందరికన్నా ముందు ఎలక్షన్స్ ఇది కూడా నెంబర్ కూడా చాలా ఆ అనుకునేటట్టుగా ఉంటుంది థర్టీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేస్తారని మీ దాంట్లోనే రికార్డ్స్లో ఉన్నాయి అలా కేసీఆర్ గారు ఫస్ట్ టైం గెలుస్తారని కూడా నేను చెప్పాను నెక్స్ట్ టైం కూడా సెకండ్ టైం కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పాను థర్డ్ టైము నేను కేసీఆర్ గారి జాతకము రేవంత్ రెడ్డి గారి జాతకము విశ్లేషించి ఇద్దరి జాతకాలు టఫ్గా ఉండయి అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు కానీ నేను అక్కడ కొంచెం పొరపాటు ఎవరైనా మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అక్కడ కేసీఆర్ గారు వస్తాయన్నారు కానీ హరస్కోప్లో మాత్రం విశ్లేషణలో మాత్రం రేవంత్ రెడ్డి గారిది చాలా 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 బాగుందని చెప్పారు అది ఒక్కటి మిస్ అయింది అది జనరల్గా ఇంత దాంట్లో ఏకూడదు మిస్ అవ్వటం అది ఒక్కటి మిస్ అయింది కానీ నేను ఇప్పుడు దాకా చెప్పిన వర్షాల విషయాలు కానీ మన దగ్గర మనకి చాలా ఇది ఇదైపోతే నార్త్లో ఇదైపోతుంది తర్వాత యుద్ధం కూడా బ్లాక్ సీ మీద యుద్ధం జరుగుతుంది అని ఇవన్నీ కూడా నా రికార్డ్స్ అన్నీ మన దాంట్లో దావూ దాస్త ఛానల్లో కనిపిస్తాయి అన్నీ చాలా వరకు ఏదో మొన్న ఒక్క రేవంత్ రెడ్డి గారు గెలవటం అక్కడ తప్పితే అది కానీ జాతకం అయితే బాగుందని చెప్పాను న్యూమరాలజీ ప్రకారం ప్రముఖ న్యూమరాలజిస్ట్ మహమ్మద్ దావూద్ గారు చెప్తున్నయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు న్యూమరాలజీ ప్రకారం చూసినా అస్ట్రాలజీ ప్రకారం చూసినా కూడా ఖచ్చితంగా థంపింగ్ మెజారిటీతో ఆయన గెలవబోతున్నారు మంచి సీట్లు రాబోతున్నాయి అనేది మాత్రం ఆయన గంటపదంగా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ముందు ఎందుకంటే సాగిరెడీ సాక్షి న్యూస్ హైదరాబాద్